एजेंसी ప్రాంతంలో పాడైన రోడ్లు వంతెనలను వెంటనే నిర్మించాలని గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేసి గిరిజనులందరికీ హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రవి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి టి రామకృష్ణ, ఎం నాగమణి, పవన్ తదితరులు పాల్గొన్నారు. అరులైన వాళ్ళందరికీ పొడు పట్టాలు అరులైన వాళ్ళందరికీ పొడు పట్టాలు ఏ రవి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని. ఈ రోజు మేము బొట్టాయిగూడెం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రధానంగా రెండు విషయాలను ప్రజలందరి దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఒకటి, ప్రజలందరూ కరోనా తోటి తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఉంటే 21 రోజులు అదుపు చేస్తానన్న మోడీ గారు ఆ పని మానేసి మొత్తం వ్యాపార రంగాన్ని అడ్డువిరిచేటువంటి మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చి వ్యాపార రంగాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతకైనా అమ్ముకోవచ్చనే పేరుతోటి చట్టాలు తీసుకొచ్చారు, నిత్యావసర సరుకుల చట్టాలు తీసుకొచ్చారు. ఈ నిత్యావసర సరుకుల చట్టాల ప్రకారంగా ఇంతకు ముందు ఉల్లిపాయలు, కూరగాయలు, బియ్యం ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు జాబితాలో ఉండేవి. వాటిని బ్లాక్ మార్కెట్ చేస్తే వాటిని బయటకు తీసి ప్రజలకు ఇచ్చేటువంటి అధికారం ఉండేది, అధికారులు ఆ రకంగా చొరవ చేసే అవకాశం ఉండేది. కానీ మోడీ గారు తీసుకొచ్చిన చట్టం ఫలితంగా ఈ వీటన్నిటినీ కూడా ఎన్ని రోజులైనా ఎంత కాలమైనా వాటిని దాచుకుని తర్వాత అమ్ముకునేటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఫలితంగానే ఇప్పుడు ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటి 100 రూపాయలు దాటిపోయినాయి, ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయినాయి. రెండో ప్రక్కన వైద్యం సమస్యలతో తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏజెన్సీలు తగిన వైద్యం అందక జంగారెడ్డిగూడెం, ఏలూరు, విజయవాడ, కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఇక్కడ ప్రజానీకాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇంతవరకు దాని నిర్మాణానికి సంబంధించినటువంటి తగిన చొరవ చూపించట్లేదు, వెంటనే చూపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి సాగులో ఉన్నటువంటి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి, అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. జీవో నెంబర్ 3 ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఉద్యోగాలు కాపాడేటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రధానంగా ఏజెన్సీలో మనం కురిసిన వర్షాల ఫలితంగా దారులు తెగిపోయి వాగులు పొంగి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేనటువంటి దుస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో ఏనాటి నుంచో 75 ఏళ్లుగా కోరుతున్నాం ఇక్కడ వంతెనలు నిర్మించాలి, రోడ్లు నిర్మించాలని చెప్పేసి. కానీ పాలకులు మారుతున్న అలాంటి చర్యలు తీసుకోని ఫలితంగా మన వర్షాకాలం తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఈ రోజుకి కూడా విప్లపాడి నుంచి వెళ్ళటానికి దారి లేదు, పట్టినపాల నుంచి వెళ్ళటానికి దారి లేదు. అక్కడ వంతెన రెండు స్తంభాల మీద ఉన్న వంతెన కట్టడానికి 8 ఏళ్లు పట్టింది. కానీ వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు మాత్రం 2021లో నిర్మిస్తామని చెప్పి పాత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వంతెన్లు, రోడ్లు నిర్మించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద మేము ఇది ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం.